దశాబ్దాల కాలం నుంచి కొండవారిపేట ప్రజలను పట్టిపీడిస్తున్న రైల్వే తుము సమస్య పరిష్కారానికి అధికారులు ప్రజా ప్రతినిధులు నడుం బిగించారు. తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణం కొండవారిపేట రైల్వే తుము ప్రాంతాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులతో పాటు కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ దాడిశెట్టి రాజా పరిశీలించారు. 10 వార్డుల ప్రజలకు సమస్యగా మారిన కొండవారిపేట తుము సమస్య పరిష్కరించేందుకు 3 ప్రతిపాదనలు రైల్వే అధికారులకు తెలియజేశామని కాకినాడ ఎంపీ వంగ గీత అన్నారు. ప్రజలు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించేందుకు వీరంతా ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ ప్రాంతం చేరుకుని ఆ ఏరియా మొత్తాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తూము సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు 3 ప్రతిపాదనలను రైల్వే శాఖ అధికారుల ముందు ఉంచామని కాకినాడ ఎంపీ వంగ గీత అన్నారు. రైల్వే ట్రాక్ ఆనుకుని ఉన్న చేపల బండును పొలాలకు ఇవ్వకుండా నిలుపుదల చేస్తామని అన్నారు. తూములో మినీ అంబులెన్స్, ఆటోలు, భారీ వాహనాలు వెళ్లడానికి తూమును ఎక్స్టెన్షన్ చేసే ప్రతిపాదనలు ఉన్నాయని అన్నారు. తూములో ఉన్న కాలువలో మురుగునీరు నిల్వ ఉండకుండా ఉండేలాగా మరో కాలువ నిర్మాణానికి రైల్వే అధికారులు అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపించామన్నారు. త్వరలోనే ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా తూము సమస్య పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని కాకినాడ ఎంపీ గీత హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు విజయవాడ సీనియర్ డివిజన్ ఇంజనీర్ జేవి అనూష, అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ ఎన్ సతీష్ కుమార్, తుని సెక్షన్ టీబీఎస్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు, డిఈ కనకారావు, వైసీపీ నేతలు ఏలూరు బాలు, మోతుకూరు వెంకటేష్, రేలంగి రమణగౌడ్, వివిధ వార్డుల కౌన్సిలర్ సభ్యులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సాసర్ షేప్లో తీసుకురాగలిగితే ఇక్కడ నుంచి వెంటనే రిలీజ్ ఇప్పుడు యాక్చువల్లీ మున్సిపల్ సైడ్ నుంచి నాకు మీరు చెప్పలేదు ఏమంటే మాకు తెలియదు కదా ఎక్కడ అవుట్లెట్స్ ఉన్నాయంటే మీకుంటే అన్ని అవుట్లెట్స్ చివరి దాకా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇంటర్నల్ అవుట్లెట్స్ సాసర్ షేప్లో కట్ చేయగలిగిన ఈ లెవెల్ తగ్గి రెండింటికి డిఫరెంట్ ఓన్లీ హాఫ్ మీటర్. నమస్కారం. ఈరోజు స్థానిక కొండారిపేట ఏదైతే కొన్ని సంవత్సరాల తరబడి తూము సమస్య ఏదైతే ఉందో ఇవాళ గౌరవ శాసనసభ్యులు, గౌరవ ఎంపీ గారు, అది కాకుండా మన రైల్వే అధికారులు డీజీఎం గారు ఇక్కడికి వచ్చి మరొకసారి ఈ తూము యొక్క సమస్యకి పరిష్కారం దిశగా మార్గాలు వెతకడం జరిగింది. ఏదైతే ఈ సమస్య ఉందో దీనికి సంబంధించి ముఖ్య కారణం ముందుగా మనం ఇది ఏదైతే మనం తూము కింద వాడుతున్నామో అది రైల్వే వాళ్ళు గతంలో వేస్ట్ వాటర్ వెళ్ళడానికి కట్టిన ఒక పెద్ద కాలువగా వాళ్ళ రికార్డ్స్ లో ఉన్నది. దాన్ని మనం మనుషులు వెళ్లే మార్గంగా మనం ఉపయోగించుకుంటున్నాం. ఒకప్పుడు అటుపక్క కొండలుండేవి, ఇప్పుడు 10 వార్డులు ప్రజలు నివసిస్తున్నారు. సో ఆ సమస్యకి పరిష్కారంగా బంటాన్ని మూసివేయడం, ఈ 10 వార్డులకు సంబంధించి ఏదైతే వేస్ట్ వాటర్ సంబంధించి ఒక అవుట్లెట్ ని రైల్వే వారి సైట్ నుంచి కట్టాలి కాబట్టి వాళ్ళ పర్మిషన్ గురించి మున్సిపాలిటీ నుంచి పెట్టడం జరిగింది. ఆ రైల్వేకి సంబంధించి ఆ సైట్ పర్మిషన్స్ తో ఒక డ్రైన్స్ కట్టుకుని ఆ వేస్ట్ వాటర్ అంతా పోయి మన మెయిన్ డ్రైన్ లో కలిసేలాగా ఒక ప్రపోజల్, ఆ బంట అనేది శాశ్వతంగా చేపల చెరువులకి అది లీజుకోకుండా మూసివేయడం, మూడోది సంబంధించి కొత్తగా ఆ పక్కన ఎస్టిమేట్లు తయారు చేయమని చెప్పి ఎమ్మెల్యే గారు, గౌరవ ఎంపీ గారు అధికారులను సూచించడం జరిగింది. ముందుగా శాశ్వత పరిష్కారం తీసుకుని దాని గురించి కాకుండా ముందు తాత్కాలిక పరిష్కారంగా అయినా సరే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి డ్రైన్ కట్టడం, బంట మూసివేయడం, రైన్ వాటర్ పడితే వాటర్ బయటకు వెళ్ళిపోయే మార్గాల్ని బతకమని చెప్పి ఆదేశించడం జరిగింది. దీనికి మున్సిపల్ అధికారులు కూడా ఎస్టిమేట్లు తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన రైల్వే డిపార్ట్మెంట్ తో కూడా వాళ్ళు మాట్లాడతారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది. గౌరవ శాసనసభ్యులు, మన ప్రభుత్వ దాడిశెట్టి రాజా గారికి, ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. మరి ప్రజలందరూ మాకు అవకాశం ఇచ్చి మళ్ళీ పార్లమెంట్ సభ్యులుగా, శాసనసభ్యులుగా, అదేవిధంగా మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా 30 వార్డులు కూడా మరి కౌన్సిలర్లు అందరినీ గెలిపించినందుకు ముందుగా ప్రజానీకం అందరికీ కూడా, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకి, ఓటర్ మహాశయులకు, తుని ఓటర్ మహాశయులందరికీ కూడా, ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కొండవారిపేట సమస్య గురించి చాలా కాలం నుంచి ప్రయత్నించడం జరుగుతుంది. దీనికి కొంచెం సమస్య చాలా పెద్దగానే ఉంది. చేయాలని అందకం ఉన్నప్పటికీ కూడా పైనుంచి 6 లైన్స్, మళ్ళీ కొత్తగా ఒక లైన్ ప్లస్ ఇంకో లైన్ కలిపి 6 లైన్స్ కింద నుంచి ఇది మార్పు చేసుకురావాలంటే కొంచెం కష్టమైన పని. ఎక్కడైతే ఎల్సీ గేట్ ఉంటే ఆర్యూబీ కానీ, ఆర్ఓబీ కానీ ఇవన్నీ కూడా మేము ప్రతిపాదించడం జరిగింది. డిపార్ట్మెంట్తో డిస్కస్ చేయడం జరిగింది.
అవన్నిటికి కూడా చాలా వే ప్రయాసలు మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ అవుతాయి కాబట్టి ఈ తూములనే ఏ విధంగానైనా మనం అడ్జస్ట్ చేసి కొంచెం మినీ వ్యాన్లు గాని అదే విధంగా అంబులెన్సులు గాని వెళ్ళేలా విధంగా అదే విధంగా ఎప్పుడు చిన్న వర్షం వచ్చినా కూడా మునిగిపోతా ఉంటది ఈ రైల్వే బంట ఒకటి ఉంది ఆ బంటలోకి మొత్తం అంతా మురుగు నీరంతా చేరడం మళ్ళీ వర్షపు నీరు చేరడం మొత్తం అంతా మునిగిపోయి ఎటూ ఎల్లలేని దారిలేని పరిస్థితిలో ప్రజలందరూ ఉండడం జరుగుతుంది ఇవన్నీ పరిశీలించిన తర్వాత రైల్వే దృష్టికి తీసుకురావడం జరిగింది పార్లమెంట్ లోని అదే విధంగా మన రైల్వే చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది మరి ఇక్కడ ఇప్పుడు మన విజయవాడ నుంచి సీనియర్ డివిజనల్ ఇంజనీర్ ఎస్డిఎం గారు అనుష గారు ఈ రోజు వారి సిబ్బంది అందరితో కలిసి రావడం జరిగింది గౌరవ శాసనసభ్యులు అదే విధంగా బాలు గారు స్థానిక నాయకులు అందరూ కలిసి ఇంజనీరింగ్ సిబ్బంది అంతా కలిసి ఇంజనీరింగ్ అదే విధంగా మన కమిషనర్ గారు వారి సిబ్బంది అందరూ కలిసి ఈ రోజు ఇక్కడ అన్ని కూడా పరిశీలించడం జరిగింది ఏదైతే ఇప్పుడు చిన్న తూము ఉందో దాన్ని వైడెన్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందేమో అని ఒకటి లేదంటే కొత్తగా ఒక తూముని ఏర్పాటు చేసి అంబులెన్స్ మినీ వ్యాన్ వెళ్లే విధంగా చేయడానికి ఒక ప్రపోజల్ అదేవిధంగా ఇక్కడ బంట అని ఇప్పటికే మేమందరం కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది ఆ బంట అని చెరువులకు ఇవ్వటం వల్ల కూడా కొంత ఇబ్బంది అవుతుంది నీరు ఎప్పటికప్పుడు వదిలేస్తారు కాబట్టి ఈసారి చెరువులకి లీజుకి ఇవ్వకుండా రైల్వే డిపార్ట్మెంట్ ఆఫ్ చేయడం జరిగింది రేపు అందులోంచి ఒక డ్రైన్ వేసి నీరంతా కూడా ఎప్పటికప్పుడు నీరు అక్కడ నిల్వ ఉండకుండా నీరు వెళ్ళిపోయేలా చేయడానికి కూడా పర్మిషన్స్ కావాల్సి ఉంది రైల్వే ల్యాండ్ కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు ప్రతిపాదనలు పంపించడం జరుగుతుంది మా వంతు ప్రయత్నంగా మేమందరం కూడా ఖచ్చితంగా ప్రజలకు ఒక మార్గం చూపించాలనే ప్రయత్నంలో మేమందరం ఉన్నాం మరి తప్పకుండా పని అవకాశాలు రావాలి వాళ్ళన్నీ ఎస్టిమేట్స్ వేసి ఏది సాధ్యాసాధ్యాలుగా ఉన్నదని తొందరలోనే మాకు తెలియజేయడం జరుగుతుంది దాని మీద మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో తప్పకుండా ఈ కొండవారిపేటకి ఒక మార్గం చూపించడానికి శాసనసభ్యులు మేము తప్పకుండా కృషి చేస్తామని తెలియజేస్తాం జగంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో 2 రోజుల క్రిందట